सरिगम पद नीवर सत्तस्वर विद्योलं विदलित कालं विमल हृदय त्यागराज पाद तन्मनिषं शंकरं नमामि मे। आदौ देवकी देवी गर्भज गोपी गृहे वर्धन मातापहरण गोवर्धनोद्धारण कंसच्छेदन कौरव कुंती सुतान पालनम एतद्भागवतम् पुराण कथितम् श्रीकृष्णलीलामृतम् श्रीकृष्णलीला श्रीकृष्णलीलामृतम् విద్యార్థులు విద్యార్థినులు, ఈ ఎపిసోడ్ నుంచి మీరు కొత్తగా వచ్చారు, కొంచెం బాలలు కాదు మరీ యవ్వనులు కాదు, చక్కగా మీరు బాగా నేర్చుకుందరు. ఫస్ట్గా మనం ముందర పేరు చెప్పుకుందాం. లేడీస్ ఫస్ట్, కనుక నీ పేరు చెప్పమ్మా. రాధా శిరీష. గట్టిగా చెప్పమ్మా నీ పేరు. సింధు. వెరీ గుడ్. నా పేరు భీమశంకర్. భీమశంకర్ బాగుంది. నా పేరు వీరభద్ర శర్మ. అమ్మో అమ్మ, భీముడు వీరం అంతా వీరభద్ర శర్మ. వండర్ఫుల్. నా పేరు శ్రీరాములు. శ్రీరాములు, శ్రీరాములు గారి చేతన అన్నారు కదా, బాగుంది, సంతోషం, చాలా బాగుంది. ముందర ఓం శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం అంటాను, మీరు కూడా నాతో అనండి. శృతిలో అందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరిహి హరిహి. మనం కిందసారి కళ్యాణి ఆదితాళం వర్ణం పాడుకున్నాం. ఈ వర్ణం మళ్ళీ పాడదాం మనం. అది ఇదివరకు కూలంక మళ్ళీ పాడుకుంటే మనకి ఒకసారి సింహావలోకనం చేసినట్టు అవుతుంది. సో ఆ కళ్యాణి వర్ణం పాడుకునే ముందర స్వరస్థానాల గురించి ఒక్క మాటలో చెప్పండి. ఏమిటి ఆ స్వరస్థానాలన్నీ కలిపి ఒక వర్ణం చేయండి. చెప్పండి చూ. అవునా? దీనికి ఆపోజిట్ ఏమిటి? కోమలస్వరాలు. అన్నీ తీవ్రస్వరాలు అయితే ఏమిటవుతుంది? కళ్యాణం. అన్నీ కోమలస్వరాలు అయితే ఏమిటవుతుంది? తోడి అతి కోమలస్వరాలు, కళ్యాణి అతి తీవ్ర అతి అతి అనక్కర్లేదు, తీవ్రస్వరాలు, కోమలస్వరాలు. కోమలస్వరాలు పాడినట్లయితే, విన్నట్లయితే
పాడినా వినినా దానికి ఒక ఈ అంటే ఏంటి ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ కి సంబంధించిన ఒక ఎఫెక్ట్ ఉంది ఏంటో తెలుసా అది తోడి పాడితే రిలాక్స్ శాంతి అవుతుంది సెరినిటీ వస్తుంది సెరినిటీ అంటే ఏంటి శాంతి యాజిటేటెడ్ మైండ్ ఉంది అనుకుందాం చాలా అలసిపోయి వస్తారు యాజిటేటెడ్ మైండ్ అంటే మన ఒక రకమైన బాధతో ఉంటుంది అనుకోండి తీవ్రంగా మనసు ఉంటుంది అనుకోండి పనిచేస్తున్న చాలా ప్రశాంతత ప్రశాంతత మనసుకు వస్తుంది అలాగే కళ్యాణి పాడినట్లయినా విన్నట్లయినా ఏమవుతుందంటే స్తబ్దత మన ఇనాక్టివిటీ అలాగ కూర్చోవడం తర్వాత మన మెలాంకలీ అంటే విచారకరంగా ఉంటాం అనుకోండి కళ్యాణి విన్నట్లయితే ఉత్సాహం వస్తుంది ఏర్పడుతుంది ఇలాగే చక్కెర రాగాలు ఇది వాటి యొక్క స్వరస్థానాల యొక్క కాంపోజిషన్ బట్టి ఆయా మనస్థితిని కి మనస్థితిని బాధించే శక్తి సంగీతానికి ఉంది వరాసక మనం మొత్తం ఎన్ని స్వరస్థానాలు ఉన్నాయి చెప్పండి ఒక ఆక్టేవ్లో ఒక ఆక్టేవ్ అంటే మొత్తం స్థానాలు ఎన్ని ఉన్నాయి చెప్పమ్మా రాధా స్వరాలు ఉన్నాయి ఏడు స్వరస్థానాలు కాదు పన్నెండు స్వరస్థానాలు పన్నెండు స్వరస్థానాల్లో కోమలాలు ఐదు మన తీవ్రాలు ఐదు ఉన్నాయి సాప మన వికృతి లేకుండా ఉండే స్వరాలు సాప రెండు రెండు ఉన్నాయి అదే కదా మన కోమలాలన్నీ తోడి నుంచి దేరి మనం ఒక్కొక్క స్వరమే హెచ్చించుకుంటూ మనం కళ్యాణి వరకు వచ్చినట్లయితే ఎన్ని రాగాలు వస్తాయి ఎలాగా అన్ని అన్ని స్వరస్థానాలు మొట్టమొదటి కోమల స్వరాలు ఏమిటి చెప్పండి తోడి తోడి పాడండి గమకం లేకుండా పాడండి ఎందుకంటే గమకం అక్కర్లేదు గమకం ఉంటే ఇంకా ఉంటుంది ఇంకా ఎంత బాగుంటుందంటే గమకం లేకుండా ఉంటే బాగుంటుందని శాస్త్రం చెప్పింది గమకం లేకుండా బాగుండదు అని చెప్పింది కూడా అదే అదే శాస్త్రం పద్మం లేని చెరువులో ఉంటుంది తర్వాత సూర్యుడు రాణి చంద్రుడు లేని రాత్రిలా ఉంటుంది చూసారా ఎంత బాగా వర్ణించారా గమకం లేకపోతే అంచేత మనం స్వరాలు పాడదాం శుద్ధ స్వర అవగాహన ఉంటే తప్ప గమకం గమకంగా వెళ్ళిపోకూడదు న్యాయం కాదు అది శుద్ధ స్వర అవగాహన స్వస్వరూప జ్ఞానం స్వర స్వస్వరూప జ్ఞానం స్వరం యొక్క స్వస్వరూపం సరిగా అని అది స్వస్వరూపం స్వర యొక్క స్వస్వరూప జ్ఞానం మనం సంపాదించాలని శుద్ధ స్వరాలు పాడాలి పాడండి సరి సరి ఇప్పుడు ఒక రీ పెంచండి శుద్ధరక్షం బదులు చతుశ్రుతక్షం పాడండి పాడినట్టయితే అది ఏ రాగం అవుతుంది నటభైరవి అంటారు కొంతమంది నరభైరవి అని కూడా అనొచ్చు రాన్న రెండవ అక్షరం కనుక నెమోనిక్స్ కి సరిపోతుంది పాడదామా ఏది ఏది కొత్తగా అంటున్నావో దాన్ని ఒక దీర్ఘం పెట్టుకుందాం అది కొంచెం మనం దాన్ని ఏ రాగం నడతాయి నెక్స్ట్ ధా ఎక్కువ చేద్దాం ఎక్కువ చేస్తే ఏ రాగం అవుతుంది హరహర ప్రియ అవుతుంది హరహర ప్రియ అన్నా హరప్రియ అన్నా ఒకటే అన్నా హరప్రియ అన్నా తర్వాత సామగాన మూర్ఛన్ అన్నా ఒకటే ముఖారి అన్నా అదే ఈ ఎవల్యూషన్ లో క్రమ పరిణామంలో కూడా అది దానికి అన్ని పేర్లు ఉన్నాయి హరప్రియ కరహరప్రియ ముఖారి
చిత్తరంజని ఇన్ని ఇన్ని పేర్లు మొట్టమొదటిది సామగాన మూర్చన ఓకే పండి సారీ ప సాధారణ గాంధారం ఇదివరకు పాడాం ఇప్పుడు అంతరగాంధారం పాడదాం ఏ రాగం అవుతుంది హరికాంభోజి 28వ మేళకర్త హరికాంభోజి అవుతుంది పాడదామా తర్వాత ఈ హరికాంభోజికి మనం కైసకి నిషాదం హరికాంభోజికి దాని కాకల నిషాదం చేద్దాం చేస్తే అది ఏమట అవుతుంది వీర శంకర వీర శంకరారమణ అన్నకు శంకరారమణ అంటే చాలు శంకరారమణ వీరభద్రుడు మరి తర్వాత భీమశంకరుడు ఇవన్నీ కాదు ఏదైనా పర్వాలేదు శంకరుడు అన్నా పర్వాలేదు భద్రుడు అంటే ఇంకా భద్రం అన్నమాట శ్రీరామచంద్రుడికి పేరు ఉంది ఓకే రామభద్రుడు ఓకే అయితే ఇప్పుడు మనం శంకరాభరణం పాడతామా శంకరాభరణం పాడండి బాగా పాడుతున్నారు ఇప్పుడు శంకరాభరణానికి శుద్ధమ తీవ్రమం చేయాలంటే ప్రతిమంచమం చేయాలంటే కొంచెం ఎక్కువ చేస్తే అది ఏ రాగం అవుతుంది కళ్యాణం అవుతుంది మేచి కళ్యాణం ఇదిలా పర్వాలేదు కళ్యాణం అంటే రాగం కనుక తేడా ఏమిటి తెలుసా మేచి కళ్యాణికి కళ్యాణికి తేడా ఏమిటంటే మేచి కళ్యాణం అంటే మూర్చన మాత్రమే రాగం అవదు కళ్యాణం అంటే రాగం ధీర శంకరాభరణం మూర్చన స్కేల్ శంకరాభరణం రాగం హనుమత్తోడి స్కేల్ తోడి రాగం అదేనమాట హనుమాన్ వాటర్లో 72 మేళ అందుకని మనం ఇప్పుడు ఏం పాడదాం కళ్యాణి పాడదాం పాడండి వరసగా చెప్పండి అన్ని స్వరస్థానాలు కవర్ అయిపోయాయి అన్ని కోమలాలు అయితే తోడి ఒక్క రిషభం చతుర్సూత్ర రిషభం చేసినట్లయితే కరహర ప్రియ గాంధారం ఎక్కువ చేసినట్లయితే హరికాంభోజి నిషాదం ఎక్కువ చేసినట్లయితే శంకరాభరణం మధ్యమం ఎక్కువ ఇది వాళ్ళని మళ్ళీ వరుసగా వెనక కూడా అనొచ్చు అక్కర్లేదు అయితే అవగాహన అయితే చాలు ఇప్పుడు గమకం గురించి ఒక చిన్న అవగాహన చెప్పండి సరిగమ పదనిస సాదవ మగరిస ఇప్పుడు సారి అన్నప్పుడు ఒక స్వరానికి గమకం ఉంటే రెండో స్వరానికి ఆరోహణలో గమకం ఉండదు దట్ ఇస్ ప్రిన్సిపల్ వీలు లేదు అలా ఉండడానికి గాకి గమకం ఉంది ఎందుకంటే ఆ రిషభం నుంచి అది మధ్యమం వరకు ఊగుతుంది అంచేత ఆ మన తక్కిన స్వరాలను ఆ గాకి మన గమకం ఉంటుంది అన్నమాట చూద్దామా సరే సరే మాకు గమకం లేదు గాకు ఉంది కనుక మాకు లేదు మా ఉంది పాకి ఎలాగే లేదు కనుక లేదు మా అనొచ్చు అదొక రకమైన చిన్న గమకం ప అప్పుడు నిజమైన గమకం నీ సా
अंत अवरोहण गमकाल सेम गमकाल अवरोहण गमकाल अवरोहण स नी अच्छ स नी द मन स्वर ओक लय ने बट्टी मन गमक लय को मन विलंबकाल उड़े गमक मन दुरी कल में उड़ा वील टाइम उ स्पीड कोई आइसोलेशन एदो ఈ గమకం ఏదైతుందో అది చిన్న ఒక ఒక నిరాప మగరిస నిరాప మగరిస సరి గమ పదనిస సరి గమ పద ఎక్కడే ఉండాలి కొంచెం ఎక్కువ టెండెన్సీ ఏంటంటే సాధారణంగా వచ్చేసరికి రీ ఎక్కువ అవుతూ ఉంటుంది సరి గమ సరి గమ సరి గమ साफ्ट गा सरी गम पदनी सरी एक्स्ट्रा गम का सरी गम पदनी इन गा नी रेडे तक वाले गमकाल सरी गम पद नी सनी रब सनी रब मगरी सा सरी गम पद नी सरी गम पद नी తెలుసింది కదా ఇప్పుడు రీ ఎక్కువ చేసి సరీ గమకం లేదు అది గమకం పెట్టినట్లయితే సాధారణంగా అంతరంగం ఉండాలని వీలేదు అంతరంగం అంతరంగం గాని శుద్ధవంచం గాని సాధారణంగా అంతరంగం ఉండాలని వీలేదు सारी गलांटा अभी कवर अंत मुदे री री गमक सारी गमक अलागे इप्पुडु दैवते एक्कुव चेस्ते करहर प्रिय मन सिमेट्रिकल टेट्राकॉर्ड्स अंटाम सिमेट्रिकल सरिगम सरिगम अंटे पदनिस तोड़ी अलागे उंदि करहर प्रिय कूडा मल्ली अलागे अंटे सरिगम उंडि स्वरस्थानाल योक्क दूरालु एला उन्नायो पदनिस योक्क स्वरालु कूडा अला उंटे सिमेट्रिकल टेट्राकॉर्ड अंटे सरिगम सरिगम रिगम पदनि అయితే ఇప్పుడు మనం కరహర పెట్టి పాడదాం పాడండి సరిగమ గమకం లేదు కైస్క నిషాదం ఉంది కనుక పాడండి సరిగమ పదని స నీ ధ ప రచు స నీ ధ ప స నీ
ఇంకా ఎక్స్ట్రా కావాలంటే స నీద ప స నీద నీద నీ స నీద ప మ మ గ రి స మ ఇవన్నీ సాఫిస్టికేటెడ్ అన్నమాట. ఇంకా మీ ఇష్టం పడితే ఇది పెద్ద కొండ లాంటిది, ఎక్కడికక్కడే మనం తృప్తి ఉంటుంది. ఇలా కొండ ఎక్కుతామంటే ఇంకా ఎక్కుతూ ఉండడమే పని, అంతే అంతే ఆ తృప్తి దాంట్లే. అది కొండ చివరి ఏడు కొండలు ఎక్కితే ఏడు కొండలు ఏడు సప్తస్వరాలు అనమాట. ఆ సప్తస్వరాల యొక్క వాటి యొక్క రుచి మరిగి మనం మరగడం అంటే ఏమిటంటే వెంకటేశ్వర స్వామి దర్శనం ద్వారా యొక్క దర్శనం, సంగీత దర్శనం అన్న వెంకటేశ్వర స్వామి దర్శనం అన్న ఒకటి దర్శనం అనమాట. దర్శనం అంటే కనిపించడం, ఫీల్ అవడం అనమాట. లోపల ఎక్కువ చేసినప్పుడు ఏమిటి తెలుసిన రీ గమకం వస్తుంది. సా చూడండి సా రీగా వృషభానికి గమకం వచ్చింది. బ్యూటిఫుల్ చూసారా ఇది. ఇదంతా కూడా మన ఏమంటుందని ఈ కాన్సెప్ట్ ఏమిటంటే యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. కావాల్సిందే ఓకే సారీ గా ఎప్పుడైతే గా గాకి గమక గమ అనొచ్చు గమ ప నీ గమకం నీ సరి గమ ప స నీ ద ప స నీ ద ప ఎన్ని రకాలు కనొచ్చు అన్ను నీ ద ప ప మ మ అంటే రవ మ గ రి స సరి ని స సరి గ రి సరి గ మ ప ధ ని స ధ ధ ని స రి గ మ ప ధ ని స స ని ద ప మ గ రి స స ని ద ప మ. ఇప్పుడు నిషాదం ఎక్కువ చేస్తాం, చేస్తే శంఖాభరణం అవుతుంది. అప్పుడు మళ్ళీ గమకం పదనేసి దగ్గర గమకం మారుతుంది. సరిగమ సేమ్ థింగ్ సరి సని ధ ప మ గ అది స్వింగ్ కి కొంచెం ఎక్స్టెన్షన్ ఏది ఇప్పుడు మనం పాడింది స నీ స నీ ద ప మ గ రి ఇది స్వింగ్ అనుకోండి. స నీ ద ప మ అవరకు అన్నంత మాత్రాన్ని శంకరాభరణం ఎస్టాబ్లిష్ అయిపోయింది. రి గ మ ప ద ని స సాని ర ప మ గ రి స ఇప్పుడు కళ్యాణంద అన్ని తీవ్ర స్వరాలు ఇందాక మనం అనుకున్నాం కదా పాడండి. అప్పుడు అప్పుడు మళ్ళీ చిన్న పిసర్ చిన్న మార్పు ఉంటుంది. సరి గ సరి సరి స దీనికంటే కొంచెం ఎక్కువ ఏమిటి ప ధ ని ప ప ధ ని స గ మ ప ధ ని స రి గ మ ప ధ ని స స ని ధ ప మ గ రి ధ మ గ రి స
ఇప్పుడు మీకు చూడండి స్వరస్థానం యొక్క మన గుర్తు తెలిసింది తర్వాత గమకం యొక్క గుర్తు కూడా చేసుకున్నట్లయితే నేను చెప్పింది మన డైజెస్ట్ చేసుకుంటే మీరు జీర్ణించుకుంటే మీకు గమకం యొక్క స్వరూపం కూడా మీకు ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది పద నీస అన్నా అనుకోండి పద అంటే అది తప్పని తెలుస్తుంది ఆ ధాన్ అలా అనడానికి లేదు పర అన దాని చెప్తున్నాడు పద నీస సని ర ప మగ 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 మగరి మగరి ఇది ఇవి గమకం యొక్క స్వరూపం అన్నమాట ఇప్పుడు ఏంటంటే స్వరస్థానాలు కొంత మనకి తెలుసు ఈ స్వరస్థానాలు బట్టి ఆల్టర్నేట్ అంటే కాంపోజిషన్ ని బట్టి గమకం ఏర్పడుతుంది మొత్తం స్వరస్థానాలన్నీ కూడా కవర్ జాగ్రత్తగా పాడుకున్నట్టయితే వెంటనే కరహరేపని కళ్యాణ్ పాడినట్టయితే కూడా అన్ని స్వరస్థానాలు కవర్ అయిపోయి అన్ని బట్ కాంబినేషన్స్ అవరేది కదా తప్ప తీవ్రాలది కాంబినేషన్స్ మధ్యలో ఒక రకమైన కాంబినేషన్స్ ఇవి కంప్లీట్ కాదు 32 రాగాలైతే 32 మార్గాల్లో 32 రాగాలైతే అవి అప్పుడు కంప్లీట్ కాంబినేషన్ వస్తుంది అది తర్వాత ఇంకొకసారి మనం చెప్పుకుందాం మన కళ్యాణ వర్ణం మనం చెప్పుకుందాం కళ్యాణ గురించి దాని యొక్క ఇమోషనల్ వాల్యూ కూడా మనం అనుకున్నాం ఇమోషనల్ వాల్యూ అంటే దాని యొక్క ప్రకాశం తీవ్ర తీక్షణంగా ఉంటుందని మరి చాలా అందమైన రాగం రాగం తెలిసిందా మంచిది ఈ ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ పాఠం సారిద్దాం మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కనుక్కుందాం మళ్ళీ కళ్యాణ వర్ణం ఒకసారి మనం పాడుకుని దానిలో ఉండే ఆ వర్ణంలో ఉండే విశేషాలన్నీ పాడుకుందాం మంచిది మంచిది ఆశీర్వదిస్తాం.